ఎలక్ట్రానిక్ మీడియా వారికి పాత్రికే మిత్రులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నాకంటే చిన్నమ్మాయి అయినా శ్యామలకి సారీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే స్టేజ్ మీదకి పాపం ప్రత్యేకంగా పిలుద్దామని ఒక 5-6 పేజీలు రాసుకొని వచ్చింది ఆవిడ. అంటే అవన్నీ చదువుదాం, ఎలా చదవాలి, ఎక్కడ పాసులు ఇవ్వాలి, అవన్నీ లెక్కేసుకొని ఉండుంటుంది. నేనేంటంటే ఓల్డ్ ఫెలోని కదా, ఇక్కడ ఉన్నవాళ్ళందరికంటే ముసలోని నేనే అనుకుంటున్నా. నా తర్వాత నా మిత్రుడు ఒకడు ఉన్నాడు అక్కడ, కెమెరామెన్ సాయి గారు. సో ఇలాంటి బ్యాచ్లు ఒకళ్ళిద్దరు ఉన్నారేమో కానీ పెద్ద ఏదో పెందరాడే ముగించేసుకుని వెళ్ళిపోదాం. ప్రతి చోట రాగానే అసలు హాస్య బ్రహ్మ హాస్య నటుడు ఆయన రావాల్సిందిగా ఇట్లాగా ఈ సినిమా గాయవు పట్టు ఇట్లాంటి పట్లు ఇట్లాంటి ఎన్నెన్నో రకరకాలుగా చెప్తుంటారు. ఇవన్నీ లేకుండా వచ్చి కూర్చుంటే ఎవడు ఎవడు బతుకువాడు చెప్పేసుకుంటాడు, అయిపోతుంది ఇది అని నా ఫీలింగ్తో నేను అలా చేశానమ్మా పెద్ద మనసుతో, క్షమించు. అది అదే అదే ఇక్కడ ఈ సినిమా భవ్య భవ్య క్రియేషన్స్ అంటే ఆనందప్రసాద్ గారు నాకు ఒక 20 సంవత్సరాలుగా మంచి మిత్రుడు. ఆయన సినిమా ఆయన సినిమాలు తీసిన అన్ని సినిమాల్లో ఆల్మోస్ట్ నేను చేస్తూనే ఉన్నాను. ఈ సినిమాకి ప్రత్యేకంగా చేయడానికి ఆయన నా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయిన విధానం వేరుగా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర అండి, మీరు అది మీరు చేస్తేనే బాగుంటుంది, అట్ ది సేమ్ టైం నంబర్ ఆఫ్ డేస్ కావాలండి అన్నారు. అది సమ్మరు అయినా సరే సరే చేస్తానండి అని ఆయన మీద నాకున్నటువంటి అభిమానంతో నేను ఈ సినిమాలో ముందు యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను. తర్వాత నేను ఎక్కడ ఏ సినిమాలో యాక్ట్ చేసినా స్టోరీ ఏంటి, తర్వాత అందులో నా క్యారెక్టర్ ఏంటి, నేనేం చేయాలి, నాకేం పేరు పెడుతున్నారు, నన్ను ఎత్తుకొని అటు ఇటు తిప్పుతారా, ఇట్లాంటివన్నీ నేనేం అడగను. నాకు ఎందుకు నేను అక్కడికి వెళ్తే నేను కోరుకునేది ఏంటంటే డైరెక్టర్కి ఏం కావాలో అది చేయించుకునే డైరెక్టర్ దొరికితే చాలు. అందువల్ల అలాంటి దర్శకుడు అలాంటి ప్రొడ్యూసరు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఆ స్టాఫ్ అంతా 24 క్రాఫ్ట్స్ అలాంటి వాళ్ళు దొరకాలని మాత్రమే నేను కోరుకుంటాను. ఈ సినిమాకి సిఫానా శ్రీధర్ అంటే శ్రీధర్ సిఫానా అంటారు కావాలి, ఎందుకంటే సిప్పి అని అనాలి కదా అందుకనే. దీనిలో కథ చెప్పాడు, చెప్పినప్పుడు మనిషి అలా ఉంటాడు పాపం, కామెడీ రాస్తాడు కానీ అంతకంటే ఎక్కువ నవ్వుతాడు అతను. పెద్ద ఒక 10 మంది ఆడియన్స్ కింద లెక్క, ఒక జోక్ వేస్తే కింద పడి దొల్లి అతను రాసిందే, కొన్ని ఎవడో రాస్తే జోక్ ఇది నవ్వటం కాదు. అంటే చాలా గమ్మత్తైన టైమింగ్ సెన్స్ ఉన్న కుర్రాడు. అది ఈ కోన వెంకట గారు లాంటి గోపీ మోహన్ గారు లాంటి వాళ్ళు అతన్ని పట్టుకొని పికప్ చేసి తీసుకురావటం బాగుంది. ఎందుకంటే ఈ సినిమాలో నాకు బాగా నవ్వొచ్చిన డైలాగ్ ఒకటి ఉంది, మిగతా చాలా ఉన్నాయి ఇట్లాంటి కోకొల్లల కింద. ఒకటి ఏంటంటే ఇంకెళ్ళిపోమంటారు మమ్మల్ని ఇద్దరిని బంధించి, నన్ను చంద్రమోహన్ గారిని, విలన్ పెద్ద భయంకరమైన విలన్ వాడు సంపత్, మీ ఇద్దరు వెళ్ళిపోండిరా అంటాడు అమ్మయ్యా అని మేము బయలుదేరి వెళ్తుంటే ఊరుకోవచ్చు కదా. చంద్రమోహన్ ఏమంటాడంటే ఏంటో అండి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే బాధగా ఉంది, మీ బిర్యానీ తిన్నవాళ్ళం అంటాడు. పుస్తకం ఆగిపోండిరా అంటాడేమో నా టెన్షన్. దాని మీద ఒక డైలాగ్ రాశాడు ఇతను, సినిమా బాగుంది కదా అని అయిపోయిన తర్వాత కూడా థియేటర్లో కూర్చుంటాం వెళ్ళిపోతాం కదా అంటాడు. అది ఎంత క్యాజువల్గా మనం అనుకునే మాటే చాలా అందంగా హ్యాపీగా చెప్పాడు. ఇలాంటివి సినిమా నిండా కోకోలలు ఉన్నాయి. సో ఈ సినిమా కథకి సంబంధించి చాలా మంచి కథ, చాలా బాగా దానిలో డైలాగ్స్ కానీ అవి కానీ ట్రీట్ చేసిన విధానం చాలా బాగుంది. అది శ్రీధర్ సిఫాన్ దానికి అది సరైనటువంటి గ్రిప్ని దానికి పిల్లర్స్తో నిలబెట్టినటువంటి వాళ్ళిద్దరు వెనకాల కనిపించిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు, దట్ ఈస్ కోన అండ్ గోపిమోహన్. వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు ఎంత సామాన్యులు కాదో మనందరికీ తెలిసిన విషయమే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏం లేదు. అందువల్ల ఆయన పెద్దానికి సిగ్గుపడిపోయి వీళ్ళు ఆ కార్నర్లో కూర్చున్నాడు కానీ వీళ్ళు లేకపోతే అటు నుంచి జరిగి దూకి ఆ కార్నర్లో అక్కడెక్కడ తలకాయ ఉంచుకొని చూసే మనిషి, అంత బిడియంగా అంత పద్ధతిగా ఉండే మనిషి పెద్ద మనిషిలా ఉంటాడు తప్ప కామెడీ రాస్తాడైతను అనుకుంటాం మనం గోపిమోహన్ చూస్తే. అంత విద్వత్తు కలిగినటువంటి చాలా చదువుకుని సునిశ్చితమైనటువంటి పాయింట్స్ క్యాచ్ చేసి చెప్పగలిగినటువంటి వ్యక్తి గోపిమోహన్. ఆ తర్వాత కోన వెంకట్, జగమెరిగిన బ్రాహ్మణుడి జంజం. ఎందుకని కోన వెంకట్ గురించి మనం ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు,
ఎందుకంటే ఎప్పుడైనా ఒక మాట అంటుంటాడు, ఆయన చేసిన ప్రతి సినిమాలో నేను రాయకపోవచ్చు కానీ నేను రాసిన ప్రతి సినిమాలో ఆయన ఉంటాడని. తనకి నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఒకటి. ఆ తర్వాత తమ్ముడు పృథ్వీ, తమ్ముడు అనొచ్చా అన్నగారు, పృథ్వీ అన్నగారు లేదు కదా, కూర్చొని ఆయన ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు చేస్తున్నాను, 997 సినిమాలు అయినాయి, ఇంకో 3 సినిమాలు చేస్తే 1000 సినిమాలు అయిపోతాయి. గాడ్ ఈజ్ గ్రేట్. 997 సినిమాలు నేను చేశానని గొప్పగా చెప్పుకోవడం కంటే చేసే అవకాశం కల్పించిన తెలుగు కళామ తల్లికి శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటున్నానంటే అన్ని సినిమాలు వాళ్ళు ప్రొడ్యూస్ అయిపోతే నేను చేయలేను కదా, అన్ని సినిమాల్లో నాకు అవకాశం ఇవ్వకపోతే నేను చేయలేను కదా, ఇన్ని సినిమాలు చేసి కూడా ఇవాళ మీరు స్క్రీన్ మీద కనపడితే గుల్లుమని నవ్వుతున్నారండి అంటే 5-6 సంవత్సరాల క్రితం వరకు మనం చాలా గొప్ప ఆర్టిస్ట్ని, నేను పెద్ద కమెడియన్ని, నన్ను చూడగానే చాలా గొప్పగా చేస్తాను కాబట్టి నవ్వుతున్నారేమో అని ఒక అజ్ఞానమైనటువంటి ఆలోచనలో పడి ఉండేవాడిని. ఈ మధ్యకాలంలో తెలిసింది ఏంటంటే ఇది మన టాలెంట్ కాదు, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత భగవంతుడి దయ, ఆయన ఇచ్చిన అదృష్టం. ఎంత అదృష్టం అంటే మనం వాళ్ళని చూసి, మనల్ని చూసి వాళ్ళు నవ్వుతున్నారంటే ఈ ఫేస్ చూసి, ఈ ఫేస్ పోనీ ఏదైనా గెటప్పులు ఇస్తానా లేదు, గట్టిగా మేకప్ చేసుకుంటానా లేదు, ఈ బాల్డ్ హెడ్ కవర్ చేస్తానా లేదు, ఏముండదు. అంటే ఆ బాల్డ్ కొంతమంది అన్నారు ఏమండి మీరు వెనకాల ఈ బాల్డ్ ఇక్కడ ఏదో తిన్న హెయిర్ ఇది ఎందుకండి, వీడు వెనక నుంచి కూడా ఇంట్రడక్షన్ పార్ట్ పెట్టేస్తున్నారు ఇప్పుడు. సో ఇటువంటి స్థితి రావటం అనేది ఆర్టిస్ట్ గొప్పతనం కాదు, ఇట్స్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. మనకు తెలియనటువంటి ఒక అదృశ్యమైనటువంటి ఆ తండ్రి యొక్క ఆశీస్సులు ఉండబట్టే నేను ఇంతవరకు చేస్తున్నానేమో అన్న భావన, ఇది చిత్తశుద్ధిగా మనసా వాచ కర్మణ నేను తెలియపరుస్తున్నాను ఒకటి. రెండోది ఏంటంటే పాత్రలు బోరు కొట్టేస్తున్నాయి, బోరు కొట్టవు, బోరు కొడతాయి అంటానికి పాత్ర అనే పదానికి అర్థం ఏంటంటే క్యారెక్టర్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో పాత్ర అంటాం. పాత్ర అంటే ఒక గ్లాసు, ఓ చెంబు, ఓ తంబ్లర్, ఒక డేగిస, ఒకటి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. దానిలో ఆర్టిస్ట్ అనేవాడు ఆ రసాన్ని పోషించాలి. ఆ పాత్రలో ఆ రసాన్ని పోసినప్పుడు ఆ పాత్ర ఆకృతే పొందుతుంది తప్ప వేరే ఆకృతి రాదు దానికి. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇదే ఒక డేగిస అక్కడ పెట్టేసి ఎప్పుడు అందులో నిలబోసిన అదే షేపులో ఉంటుంది అది, కాబట్టి షేప్ మారదు. అలాంటి షేపులు మారేటువంటి అనేక రకాలైనటువంటి క్యారెక్టర్స్ నాకు ఇచ్చి నన్ను పోషించినటువంటి ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఇన్ని సంవత్సరాలు ఈ చలనచిత్ర పరిశ్రమలో నేను కాలేజీ లెక్చరర్ నుంచి వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు మీ కళ్ళ ముందు పెరిగాను. 30 సంవత్సరాల క్రితం సాయి అనేవాడు నా ఫోటో తీసి అక్కడెక్కడ ఈనాడు పేపర్లో వేశాడు, అప్పటి వరకు నాకు గుర్తు సితార పేపర్లో. సో ఇలాంటి ఎంతోమంది ఒక్కోసారి పెద్దవాళ్ళం 10 జోకులు చెప్తాం అని, 10 జోకులు బాగుండాలని ఏం లేదు కదా, 8 బాగుంటే ఒకసారి వాడు బాగుండదు, బాగుపోతే ఒకసారి తిడతారు, తిట్టినప్పుడు తిడతారు, పొగిటప్పుడు పొగుడతారు. పొగడతలు తెగడతలు రెండు ఒకే పద్ధతిలో తీసుకుని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే సక్సెస్ దానంతా అదే వెనకాల పడొస్తుంది. కాబట్టి ఇదిగో మిత్రుడు నేను చెప్పాను చూడండి, నిన్నగాక మొన్న ఎప్పుడు ఎవరు వచ్చినా ఏం చేసినా అది వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది తప్ప సీనియారిటీని బట్టి ఉండదు. సో ఏమైనా శీలైన శోభతే విద్య అంటాడు, శీలం చేత విద్య రాణిస్తుంది. ఒక క్యారెక్టర్ రాణించాలంటే షుడ్ హ్యావ్ బెస్ట్ క్యారెక్టర్. నెక్స్ట్ అనూప్ రూబెన్స్, అతను కుర్రాడే. మీరే పెద్ద ముసలాడు అనుకుంటారేమో బట్టలు చూసి, కాదు కుర్రాడే. నేనంటే నన్ను అసలు చూడగానే ముందు ఏం సార్ అనే పాయింట్ ఉండదు అర్థం అంటాడు. నాకు తెలుసు అంటే చాలామంది నేను అట్లా అబ్జర్వ్ చేస్తున్నాను, ఒక మంచి మ్యూజిక్ సెన్స్ను కుర్రాడు, మ్యూజిక్కి బ్రహ్మానందానికి ఎటువంటి సంబంధం లేదు కానీ అంత అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న హాట్ కేక్ అనూప్ రూబెన్స్ అంటే అంత సెన్సిటివ్, ఐ మీన్ సాంగ్స్ ఇవ్వగలిగినటువంటి గొప్పవాడు, ప్రతిభాశాలి అనూప్ రూబెన్స్. అటువంటి వాడు ఈ సినిమాకు ఒక అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు అని నా గోపిచంద్ గారు వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇందాక మన రఘు మాస్టర్ చాలా బాగా చేశాడంటే, అసలు ఒక మాటలో చెప్పాలంటే గోపిచంద్ దై నేమ్ ఈజ్ ఒబీడియన్స్, గోపిచంద్ దై నేమ్ ఈజ్ గుడ్నెస్, గోపిచంద్ దై నేమ్ ఈజ్ హ్యుమానిటీ.
Gopichand, all this combination. Kusara. Thank you. So, ఎవరిని హర్ట్ చేయటం కానీ బాధపడటం కానీ తను బాధపడటం కానీ ఏమి ఉండదు. హ్యాపీగా తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది. ఎవరన్నా అడిగినా ఏదైనా కొంచెం గట్టిగా ఏంటంటే అది అన్నా కూడా అంటాడు తప్ప వేరే ఏమి ఉండదు. వాడి కర్మ మనం ఎందుకురా బాబు ఇద్దరు ఇలా అన్నాం అనుకుని వాడిని వాడే తిట్టుకుని వెళ్ళిపోయే రేంజ్కి తీసుకొస్తాడు ఆయన. ఆ తర్వాత మిస్టర్ వాసు శ్రీనివాస్. శ్రీనివాసుడు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఏడుకొండల వాడు ఆ శ్రీనివాసుడు అంటే ఇష్టం. తర్వాత కుర్రాడు పాపం ఇంత హైటు వెయిట్ పెరిగినా వినయంలో చాలా చాలా పద్ధతిగా నన్ను ఒక తండ్రిలా భావించి గురుగారు మీరు కానివ్వండి మీరు ఎలా చేస్తే అలా బాగానే ఉంటుంది సార్ అని చెప్పి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి నేను ఏం చేస్తే బాగుంటుందో నా దగ్గర నుంచి ఎలా లాక్కోవాలో తెలిసినటువంటి అతి కొద్దిమంది డైరెక్టర్స్లో వాసు ఒకడు. చాలా బాగా చేశాడు కూర్చున్నాను. చాలా బాగా దీనికి డైరెక్ట్ చేశాడు. ఈ డైరెక్ట్ చేశాడనే విషయం సినిమా గురించి అన్ని శాఖల్లో అందరూ బాగా చేశారని చెప్పడానికి ఈ సినిమా బహుశా భవ్య క్రియేషన్స్ వాళ్ళు చేసిన అన్ని సినిమాల్లో ఈ సినిమా ఒక స్పెషాలిటీ సంతరించుకుందనడానికి ఇలాంటి ఫంక్షన్స్ జరగడమే కారణం. ఆ తర్వాత మిస్టర్ వెట్రీ అందరినీ అందంగా చూపించాడు. ఏ కమెడియన్స్ని చూపించవాను అందంగా. నిజంగా వెట్రీ చాలా అంటే కొంతమంది కొన్ని చెట్లు పూలు పూసి కాయలు కాస్తాయి, కొన్ని చెట్లు కాయలే కాస్తాయి. మూడో కేటగిరీ చెందినవాడు వెట్రి. పని చేసుకు వెళ్ళిపోతాడు. ఏమన్నాను సగం తెలుగు కూడా తెలియదు కదా గబుకున్నట్టు హేగానే అని వెళ్ళామనుకో అనగానే గురుగారు అంట ఏంటి 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 గురుగారు అని వస్తాడు పాపం దగ్గరికి. ఏం లేదు నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు బాగా ఇది కెమెరా వర్క్ చేస్తున్నావు అంటే అలాగే సార్ అని వెళ్ళిపోతాడు తప్ప పాప ఆయన ఏమీ ఇబ్బంది పడి బాధపడేవాడు కాదు. అంత అదనంగా అందరినీ ఇంక్లూడింగ్ నన్ను కూడా అందంగా చూపించినటువంటి వ్యక్తి మిస్టర్ వెట్రి. ఆ తర్వాత ఆదిత్య మ్యూజిక్. మీరు ఎవరో ఏదన్నా చెప్పేస్తారో టెన్షన్ పడుతున్నారు కదా మీరు కనుక్కున్నా మీ గురించి ఇన్ఫర్మేషన్. ఆయన ఎవరో తెలియదండి వచ్చి కూర్చున్నారు ఆయన సంగతి ఏంటి అని అడిగితే చెప్పారు ఆయన ఆదిత్య మ్యూజిక్ సంబంధించిన వారిని ఆయన. ఆ తర్వాత నేను అంటే అంగుష్ట అంటే బొట్టన వేలు అంగుష్టమాత్రుడైన ఆకాశాన్నంతా తిరిగి రాగలిగిన సమర్థుడతను. అతను మాట్లాడుతుంటే చాలామంది పుస్తకాలు గూట్లో పెట్టుకుంటారు కానీ ఇది నోట్లో పెట్టుకుంటాడు. అలా మాట్లాడిస్తుంటాడు టపటపటపటపటపటపటపట మాట్లాడే మాట్లాడింది అర్థవంతంగా ఉంటుంది. నేను మాట్లాడతాను డబ్ 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 అని మాట్లాడితే కాదు మాట్లాడిన దానిలో కొంత అర్థం కూడా ఉండాలి, అర్థమయ్యేట్టు కూడా ఉండాలి. అటువంటి ఆయన లిరిసిస్ట్గా దీనికి ఉంటాం. ఇందాక ఏదో మాట్లాడుతూ ఆయన ఏదో కళ్ళు సూది ఆ తర్వాత ఇంకోటి మందు ఇది అన్నాడు. చూపులో సూది ఉన్నది కళ్ళల్లో మందు ఉన్నది సూది మందు గురించి చెప్పాడు. అది ఇంజెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది అలాంటివి అంటే ఎవరి లైన్లో వాళ్ళు నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ ఇక్కడ అద్భుతంగా దీని మీద నిలబడి చేశారు కాబట్టి ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని చెప్పడానికి. ఎప్పుడు ఒకటి ఏం చేస్తామంటే మనం స్టేజ్ మీద ఉన్న వాళ్ళ గురించే మాట్లాడతాం. స్టేజ్ మీద లేని వాళ్ళ గురించి అసలు రకుల్ ప్రీత్ ఉంది, ప్రగతి ఉంది, చంద్రమోహన్ గారు ఉన్నారు నాతో పాటు. వీళ్ళందరూ ఎంతెంత బాగా చేశారో ఎంత అద్భుతంగా చేశారనేది జనరల్గా మనం ఎందుకో అంటే అన్ని సార్లు కాదు అన్ని చోట్ల కాదు వాళ్ళని జనరల్గా అవాయిడ్ చేస్తాం. మర్చిపోయా ఉండను లేదా గబుక్కు లేకపోతే వాడి గురించి మనం ఏం చెప్తాం అనుకోను ఏదో చెప్తుంటాం. కానీ వీటన్నిటికీ ప్రభు వ్యక్తిన పల్లకి కాదు అది మోసిన పోయిలు ఎవరని అక్కడ ఇందాక చెప్పాడు మిత్రుడు అన్నయ్య రవి. అన్నయ్య రవి పాపం అలా ఏదో కష్టం వచ్చినా సుఖం వచ్చినా నదిలో నావలా కొట్టుకుంటూ వెళ్ళిపోయి అందరినీ ఎక్కించుకుని ఆ పడవని అలాగ చివరిదాకా చేర్చేసినటువంటి వ్యక్తి పాపం ఎప్పుడైనా ఉన్నాయి గారు అంటుంటారు తప్ప ఏమైందో ఏంటో తెలియదు. ఈయన ఆయన పక్కకి వెళ్ళిపోయి ఒక అరగంట మాట్లాడుకుని రెండు చెవులు లేకుండా వస్తుంటారు చెవులు గురికేసుకుని. సో అలాగా అందరూ కో డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ క్రాఫ్ట్ మెన్ 24 crafts కష్టపడి ఈ సినిమాకు పనిచేశారని మాత్రం చెప్తున్నాను. ఈ సినిమా పేరు లౌక్యం. ఎందుకంటే ఇంతకుముందు శౌర్యం అని ఉంది కాబట్టి ఇట్లాంటి లౌక్యం అని పేరు పెడితే బాగుంటుందని పెట్టారు. దీనికి ఒక జస్టిఫికేషన్ కూడా జరిగింది. విత్ ఆల్ దీస్ థింగ్స్ ఇంతమందిని ఒక చెట్టు కింద తీసుకొచ్చి అందరికీ కావలసినటువంటి సీడ్స్ వేసి ఫుడ్ పెట్టినటువంటి వ్యక్తి ఆనంద్ ప్రసాద్. ఆనంద్ ప్రసాద్ గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి ప్రొడ్యూసర్స్ బాగుండాలండి.
ఎందుకు బాగుండాలంటే, అసలు ప్రొడ్యూసర్స్ బాగుండాలి, ముఖ్యంగా ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎందుకు బాగుండాలని చెప్తున్నారంటే, ప్రొడ్యూసర్ బాగుంటే ఇంకా 4 సినిమాలు తీస్తాడు, ఇంకా 4 సినిమాలు తీస్తే ఆర్టిస్టులు 24 క్రాఫ్ట్స్ బతుకుతారు, మనం అందరం కలిసి హాయిగా ఉంటాం. అలా వందలాది సినిమాలు మనం తీస్తుంటే భారతదేశ చరిత్రలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక వేనోళ్ల ప్రశంసలు అందుకుంటుంది. కాబట్టి ఇలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి వాళ్ళు రావాలి.